ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి థ్యాంక్ యూ మార్చి ఆరవ తేదీ నాటికి భారతదేశ వ్యాప్తంగా రెండు కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు రెండు విడతల్లో మొదటి విడత ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్న ఉద్యోగులు వేసుకోగా రెండవ విడతలో అరవై ఏళ్లు పైబడిన వారు మరియు నలభై ఐదు నుండి అరవై ఏళ్ల మధ్య ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వేసుకుంటున్నారు అయితే రెండో విడత కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఈ వ్యాక్సినేషన్లో పెద్దగా పాల్గొనడం లేదు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మరీ స్లోగా ఉంది ఒక్కో కేంద్రంలో కేవలం రోజుకు నలభై మంది మాత్రమే వేసుకుంటున్నారు అన్ని రంగాలలో ముందుండే తెలుగువారు వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్లు అత్యంత సేఫ్గా చెప్పవచ్చు ప్రపంచంలోని అనేక దేశాలు ప్రత్యేకించి ఫ్రాన్స్ లాంటి దేశం కూడా భారతదేశం నుండి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి రెడీగా ఉంది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ వేసిన తరువాత అసలు వ్యాక్సిన్ వేసుకున్నట్లే ఉండదు వారికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వ్యాధి నిరోధక శక్తి లేని వారికి కొద్దిమందికి తల తిరిగినట్లుగా ఉండటం రాత్రిపూట జ్వరం రావడం జరుగుతుందని డోలా ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు ఆహారపు కండిషన్స్ ఏమీ పెట్టరు మన దైనందిన జీవితంలో రోజు ఎలా ఉంటామో అలాగే ఉండొచ్చు ఒక్క ఆల్కహాల్ మాత్రం రెండు రోజుల పాటు తీసుకోవద్దని చెబుతున్నారు మొదటి డోసు వేసిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రెండవ డోసు వేస్తారు ఇంత స్లోగా వ్యాక్సిన్ వేసుకుంటే నూట ముప్పై ఐదు కోట్ల మందికి ఎప్పటికీ రెండు డోసులు వేస్తారు వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఇండస్ట్రీలు విద్యాసంస్థలు రైల్వేలు వంటివి ఏవి పూర్తి స్థాయిలో నడపరు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదు వైభవం రావాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడంలో ముందుండాలి